Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shocking news! 100 కోట్ల మందికి కరోనా వచ్చి వెళ్ళిపోయిందట. అందులో మీరు ఉన్నారేమో. అందరికీ అర్థమవుతూనే ఉంది, లక్షల మందికి కరోనా సోకుతోంది. లక్షణాలు కూడా లేకుండానే నయమైపోతోంది. కొంతమందిలో మాత్రమే లక్షణాలు బయటకు కనిపిస్తున్నాయి. మరీ తక్కువ మందికి మాత్రమే హాస్పిటల్ చికిత్స అవసరమవుతోంది. అధిక శాతం హోమ్ క్వారంటైన్తోనే సరిపోతోంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? వ్యాక్సిన్ లేదు, ఏమీ లేదు. సహజ సిద్ధమైన మన రోగ నిరోధక శక్తి వల్ల, క్రమేపీ మన సమాజంలో వ్యాప్తి చెందిన హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల. అయితే మన దేశంలో ఇప్పటికే ఎంతమందికి కరోనా సోకి వెళ్ళిపోయి ఉంటుంది? ఇది ప్రశ్న. దీనికి జవాబు 100 కోట్లు. నమ్మేటట్లు లేదు కదా. కానీ మ్యాథమెటికల్ మోడ్, సీరలాజికల్ లెక్కలు చెబుతున్నది అదే. ఈ విధానంలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్న థైరో కేర్ సంస్థ ఫౌండర్ ఏ వేలుమణి ఏమంటాడంటే, సైలెంట్గా ప్రకృతి మన దేశంలోనే 70% మందిని ఆ కరోనా నుంచి విముక్తి చేసేసింది. అంటే సుమారు 100 కోట్లు. అయితే ఆ శాస్త్రీయ అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చుగాక. ఇప్పుడు సమస్య ఏంటంటే, వ్యాక్సిన్ మొత్తం జనాభాకు ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ వేయలేం. మరి ఎవరికి ముందుగా వేయాలి? ప్రధాని కూడా అంటున్నారు, బాబు ఎగబడకండి అని. నిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగబడేది ఎవరంటే రాజకీయ నాయకులు, వారి అనుచరగణం, సిబ్బంది, బంధుగణం, ఉన్నతాధికారులు. నిజానికి వేయాల్సింది ముందుగా ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ మొత్తం. దీనికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. 210 రూపాయల చొప్పున వ్యాక్సిన్ కొని ఫ్రీగా వేయించబోతోంది. గుడ్. ఆ తర్వాత పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి క్యూలలో నిల్చుంటారు. సమాజాన్ని ప్రభావితం చేసే సెక్షన్స్ లాయర్లు, జర్నలిస్టులు గట్రా తదుపరి వచ్చేస్తారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే ఓ భ్రమాత్మక పదం దీనికి ప్రాతిపదిక. కానీ నిపుణుల అభిప్రాయం వేరు. ప్రపంచం మొత్తం మీద 99% మరణాల రేటు ఉన్నది 70 ఏళ్లు పైబడిన వాళ్ళలో. అంతేకాదు బీపీ, షుగర్, ఆస్మా వంటి వ్యాధులున్న వాళ్ళలో. అదిగో వాళ్లకు ముందుగా వ్యాక్సిన్లు అవసరం. ఆ దిశగా ప్రభుత్వ ఆలోచనలు నిర్దిష్టంగా లేవు. ప్రధాని 50 ఏళ్ల వయసు దాటిన వాళ్లకు వ్యాక్సిన్ అంటున్నారు. ఫ్రీయా కాదా క్లారిటీ లేదు. 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అవసరం లేదట. ఎందుకంటే వ్యాక్సిన్ ట్రయల్స్ ఆ వయసు కేటగిరీలో చేయలేదు కాబట్టి. మరి వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదా? ఇక్కడ ఓ ప్రధానమైన సమస్య వేరే ఉంది. ఆల్రెడీ కరోనా నుంచి కోలుకునే వారికి వ్యాక్సిన్ వేస్ట్. నేచురల్ రోగ నిరోధక శక్తి ద్వారా కోలుకునే వారికి టీకా వేయడం వృధా మాత్రమే కాదు, కొన్నిసార్లు సహజమైన రోగ నిరోధక సామర్థ్యాన్ని బలహీనపరిచినట్లవుతుంది. మరి ఇప్పుడు ఈ 100 కోట్ల మందికి టీకా వేస్టేనా? దీనిపై ఓ నిశ్చితమైన ఫోకస్, ధ్యాస ప్రభుత్వం వైపు నుంచి కనిపించడం లేదు. అసలు చాలామందికి లక్షణాలు కూడా లేకుండానే, వాళ్ళకి తెలియకుండానే కరోనా వచ్చిపోతే మరి ఎవరు విముక్తులో కాదో ఎలా తెలిసేది? అంతమందిలోనూ యాంటీబాడీస్, టీసెల్స్, బీసెల్స్ ఉనికిని గుర్తించే కోట్ల పరీక్షలు చేయడం సాధ్యమేనా? ప్రయారిటీ అనే అంశం దగ్గర ఇంకో చిక్కుంది. పట్టణాలు, నగరాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువ. అది కొన్ని రాష్ట్రాల్లోనే. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ. వాటిని కాదని పశ్చిమ, దక్షిణ రాష్ట్రాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యమేనా? ఒక వైరస్ ఉనికిని మనం పూర్తిగా నిర్మూలించలేం. బహుశా స్మాల్ పాక్స్ మాత్రమే పూర్తిగా నిర్మూలన జరిగిందేమో. దానికి దశాబ్దాలు పట్టింది. వచ్చిపోయే వైరస్లకు సమాజమే ఇమ్యూనిటీ సాధిస్తోంది. అదే అత్యుత్తమం. అందుకని వ్యాక్సినేషన్ మీద అనవసర హంగామా, ప్రణాళిక లేమి అదనపు నష్టమే అనేది నిపుణుల అభిప్రాయం. అయినా వినేవాళ్ళెవరు? వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే అనే తొందరపాటు కూడా వైరస్లా వ్యాపిస్తుందేమో.